Today we are going to continue our study in Genesis and we come to chapter 25. మన బైబిల్ అధ్యయనంలో ఆది కాండమును కొనసాగిస్తూ ఉన్నాం. ఆది కాండము 25వ అధ్యాయం యొద్దకు మనం వచ్చాం. We are trying to look at the essential message of each book of the Bible. బైబిల్లోని ప్రతి పుస్తకము యొక్క ముఖ్య సందేశాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. We hope to go right through the Bible. కాబట్టి మనం బైబిల్లో నుండే చూడాలి. So in the remaining chapters of Genesis we read about the lives of three men. ఆదికాండములోని మిగిలిన అధ్యాయముల్లో ముగ్గురు మనుషుల యొక్క జీవితాలను మనం చూస్తాం. Jacob and Joseph. ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. And so these are the three lives we're going to study now. ఈ మూడు జీవితాలను మనం ఇప్పుడు చదువుతున్నాం. First of all we look at the life of Isaac. మొట్టమొదటిగా మనము ఇస్సాకు యొక్క జీవితాన్ని చూద్దాం. Mainly in these two chapters 25 and 26 25 26 అధ్యాయాల్లో మనం చూస్తాం. In chapter 25 we read about the birth of Isaac's two children. 25వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క ఇద్దరు పిల్లలు పుట్టడాన్ని మనం చూస్తాం. Isaac started his life very well. ఇస్సాకు తన జీవితాన్ని ఎంతో బాగా ప్రారంభించాడు. We read in verse 20 that he was 40 years old when he married Rebecca. 20వ వచనంలో మనం చదువుతాం, అతనికి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. And for 20 years he had no children. మరియు 20 సంవత్సరాలు అతనికి పిల్లలు లేరు. అండ్ హి వాస్ ప్రేయింగ్. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సీ హియర్ ఇస్ ఎ కేస్ వేర్ గాడ్ లెడ్ రెబెకా టు మ్యారీ ఐజాక్ అండ్ దే డిడ్ంట్ హావ్ చిల్డ్రన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇక్కడ రెబెకా ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి దేవుడే నడిపించాడు, కానీ వారికి పిల్లలు లేరు. వెన్ గాడ్ లీడ్స్ us టు సమ్వన్ డస్ ఇట్ మీన్ దట్ ఆర్ టు సమ్ సిచువేషన్ డస్ ఇట్ మీన్ దట్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్ దేర్. దేవుడు మనము పెళ్లి చేసుకోవడానికి ఎవరి దగ్గరికైనా నడిపించినప్పుడు దానిలో ఎటువంటి సమస్యలు ఉండవనేదని అర్థం. గాడ్ హడ్ టోల్డ్ ఐజాక్స్ ఫాదర్ దట్ ఇన్ యువర్ సీడ్ ఆల్ ద నేషన్స్ ఆర్ గోన్ బి బ్లెస్డ్. ఇస్సాకు తండ్రికి దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడతాయని. ఐజాక్ హడ్ ఎవ్రీ రైట్ టు ప్రే. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేయడానికి సర్వ విధమైన హక్కులున్నాయి. ప్రే విత్ ఫెయిత్. మరియు తాను విశ్వాసంతో ప్రార్థన చేయగలడు కూడా. అగైన్ హిస్ ఫెయిత్ వాస్ బేస్డ్ ఆన్ గాడ్స్ ప్రామిస్ టు హిస్ ఫాదర్. మరియు తన విశ్వాసము దేవుడు తన తండ్రికి చేసిన వాగ్దానాల మీద ఆధారపడి ఉంది. ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ 21 దట్ ఐజాక్ ప్రేడ్ టు ద లార్డ్. చాప్టర్ 25 వర్స్ 21. 25వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ రాయబడింది, ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసెను అని. వాట్ ఇస్ ది నీడ్ టు ప్రే ఇఫ్ గాడ్ హస్ ఆల్రెడీ ప్రామిస్డ్ ది సీడ్ ఆఫ్ అబ్రహాం విల్ బి లైక్ ది స్టార్స్ ఇన్ ది స్కై. అబ్రహాం యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె పోలి ఉంటుందని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలి? ది ప్రామిస్ షుడ్ లీడ్ us టు ప్రే. ఆ వాగ్దానమే మనము ప్రార్థన చేయనట్లుగా నడిపించాలి. గాడ్ డజంట్ బ్లెస్ లేజీ పీపుల్. దేవుడు సోమరిపోతులను ఆశీర్వదించడు. వెన్ వి సీ ఎ ప్రామిస్ ఇన్ గాడ్స్ వర్డ్, మనము దేవుని వాక్యంలో ఒక వాగ్దానాన్ని చూసినప్పుడు we don't see it being fulfilled, అది నెరవేర్చబడినట్లు మనం చూడనట్లయితే what should we do? మనం ఏం చేయాలి? Sit back like in heathen religions and say well whatever will happen that is God's will. అన్య మతస్థుల వలె ఖాళీగా కూర్చొని ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అనుకోవాలా? No, if God has made a promise and that's not being fulfilled, we must pray. లేదు, దేవుడు ఒక వాగ్దానం చేసి అది నెరవేర్చబడినట్లయితే మనం ప్రార్థన చేయాలి. Is what we learn here. అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. So he prayed and God answered. కాబట్టి ఆయన ప్రార్థన చేసి జవాబు పొందాడు. And thus was born the promise seed through which God's promise would be fulfilled. ఎవరి ద్వారా అయితే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుందో ఆ వాగ్దానపు సంతానము ఆయన ద్వారా కలిగింది. That was Jacob. అదే యాకోబు. But we read twins were born. కానీ కవలలు పుట్టినట్లుగా మనం చదువుతాం. And Jacob was not born first. యాకోబు మొదట జన్మించలేదు. And it's very interesting to see here that when Jacob was born, verse 26. ఇక్కడ చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. యాకోబు పుట్టినప్పుడు 26వ వచనంలో his hand was holding on to Esau's heel. అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉంది. As if saying hey I want to go out first. నేను ముందు బయటికి వెళ్ళాలి అని చెప్పినట్లుగా. And therefore they named him Jacob which means grabber. అందుకనే అతని పేరు యాకోబు అని పెట్టారు, అంటే లాక్కొనేవాడు, మోసగాడు అని. Right from birth Jacob was a grabber. పుట్టినప్పటి నుండి కూడా యాకోబు లాక్కునేవాడిగా ఉన్నాడు. We read that he later on grabbed his brother's birthright. ఆ తర్వాత మనం చదువుతాం తన సహోదరుని యొక్క జ్యేష్ఠత్వ హక్కును కూడా లాక్కున్నాడు అని యాకోబు. With the transaction with Esau. ఏశావుతో చేసిన పన్ను బట్టి. Then again he grabbed the birthright when Isaac was going to pray for Esau. ఆ తర్వాత ఇస్సాకు ఏశావుకు ప్రార్థన చేయవలసిన సమయం వచ్చినప్పుడు కూడా యాకోబు దాన్ని లాక్కున్నట్లుగా మనం చదువుతాం. And then he went to Laban and grabbed his two of his daughters. ఆ తర్వాత లాబాన్ దగ్గరికి వెళ్లి అతని యొక్క ఇద్దరు కుమార్తెలను కూడా లాక్కున్నాడు. Grab Laban's sheep. లాబాను గొర్రెలను లాక్కున్నాడు. Property. He's a grabber all through his life. ఆస్తిని తన జీవితమంతా కూడా లాక్కుంటూనే ఉన్నాడు. Until God changed him.
దేవుడు అతన్ని మార్చే వరకు కూడా. దీస్ థింగ్స్ ఆర్ రిటన్ ఇన్ స్క్రిప్చర్ ఫర్ అవర్ ఎన్కరేజ్మెంట్. మన ప్రోత్సాహం కొరకు ఈ విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. These were not perfect people whom God called. దేవుని చేత పిలువబడిన వీరు పరిపూర్ణులు కాదు. God calls himself the God of Abraham, Isaac and Jacob. None of them were perfect. దేవుడు తనంతట తానే నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని పిలుచుకున్నాడు. కానీ వారిలో ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. Notice something here about Isaac towards the end of his life. ఇస్సాకు యొక్క జీవితము చివరి భాగంలో గమనించండి ఆయన జీవితాన్ని. Abraham and Jacob ended their lives wonderfully. అబ్రహాము యాకోబు జీవితం యొక్క చివరి భాగాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. But Isaac did not end his life so well. కానీ ఇస్సాకు తన జీవితాన్ని అంత బాగా ముగించలేదు. It says here he loved food so much. ఇక్కడ చెప్పబడింది ఆయన ఆహారమును ఎంతగానో ప్రేమించాడు. He loved Esau not because Esau was spiritually minded. ఆయన ఏశావును ప్రేమించాడు. ఏశావ ఏదో ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉన్నాడని కాదు. And he liked the venison, the deer's meat that he brought. ఏశావు వేటాడి తెచ్చే వేట మాంసాన్ని అతడు ప్రేమించాడు కాబట్టి. And that was the thing that finally led to a lot of confusion in the family. చివరకు అదే కుటుంబంలో ఎంతో కలవరానికి దారి తీసింది. This love for food brought a partiality in the family. భోజనం మీద తనకున్న ప్రేమ కుటుంబంలో పక్షపాతాన్ని తీసుకొచ్చింది. సో వర్స్ 28 Isaac loved Esau but Rebecca loved Jacob. 28వ వచనము ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించింది. Terrible thing when there's partiality between in a family between the children. ఒక కుటుంబంలో పిల్లల మధ్య అటువంటి పక్షపాతం ఉండటం అనేది ఎంతో భయంకరమైన విషయం. When the father loves one and the mother loves another. తండ్రేమో ఒకరిని ప్రేమించి తల్లేమో మరొకరిని ప్రేమించి. లైఫ్ లాంగ్ ఫైట్ బిట్వీన్ ద బ్రదర్స్. ఆ సహోదరుల మధ్య జీవితాంతము కూడా యుద్ధం ఉంది. ఫర్ సెంచురీస్ బిట్వీన్ దేర్ డిసెండెంట్స్. వారి సంతానము శతాబ్దాల తరబడి పోట్లాడుకుంటూనే ఉన్నారు. So that's a great warning for parents not to show any partiality and not to be divided husband and wife in their attitude to the children. అది తల్లిదండ్రులకు ఎంతో గొప్ప హెచ్చరికగా ఉంది. పిల్లలను బట్టి తల్లిదండ్రులు విభజించబడకుండా. In chapter 26 we see something. 26వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. That our children learn things from us as parents. అటువంటి తల్లిదండ్రుల యొద్ద నుండి నేర్చుకున్న పిల్లలున్నారు. Abraham had told a lie twice concerning his wife saying she is my sister. అబ్రహాము రెండు సార్లు తన భార్యను తన చెల్లి అని అబద్ధం చెప్పాడు. And no doubt Isaac heard that story. ఎటువంటి సందేహం లేదు ఇస్సాకు దాన్ని విన్నాడు. Here we read that when Isaac went to a place called Gerar. ఇక్కడ ఇస్సాకు గెరారు అనే ఒక ప్రదేశానికి వెళ్ళాడు. He also was afraid verse 7 thinking that because his wife is good looking they'll kill him. ఇస్సాకు కూడా ఇక్కడ భయపడ్డాడు. తన భార్య అందంగా కనపడుతుంది కాబట్టి ఆమెను బట్టి ఇస్సాకు ఏమైనా చేస్తారేమని 7వ వచనము. And so he said this is my sister. కాబట్టి ఈమె నా చెల్లెలు అని ఆయన చెప్పాడు. You see how the father's sin is repeated in the son. తండ్రి చేసిన పాపము కుమారునిలో మరలా ఏ విధంగా వచ్చిందో మీరు ఇక్కడ చూడగలరు. That also is a great warning to us as parents. తల్లిదండ్రులుగా ఇది కూడా మనకు గొప్ప హెచ్చరికగా ఉన్నది. Because even after you're dead and gone your children may do what you've been doing today. నీవు చనిపోయిన తర్వాత కూడా నీవు ఏదైతే చేశావో నీ పిల్లలు ఈనాడు అదే చేస్తూ ఉంటారు. Make sure that you're doing the right thing. కాబట్టి మీరు సరైన విషయాలే చేస్తున్నారని రూఢిపరచుకోండి. Abraham was not there. అక్కడ అబ్రహాము లేడు. But Isaac was repeating his sin. కానీ అక్కడ ఇస్సాకు అయితే అబ్రహాము చేసిన పాపమునే మరలా తిరిగి చేస్తున్నాడు. And God again protects Rebecca from being defiled. రిబ్కా చెడిపోకుండా మరలా దేవుడు అక్కడ కాపాడాడు. But now see a good example. ఇప్పుడు ఒక మంచి మాదిరిని చూడండి. Just like Abraham gave up the property to Lot, gave up Sodom's riches. ఏ విధంగా అయితే అబ్రహాము సొదొమ యొక్క ధన సమృద్ధిని లోతుకు విడిచిపెట్టాడు. That good thing is also repeated in Isaac. ఆ మంచి విషయం కూడా ఇస్సాకు జీవితంలో మరలా తిరిగి జరిగింది. So we find good examples and bad examples. కాబట్టి మనం మంచి ఉదాహరణలను చెడ్డ ఉదాహరణలను కూడా చూసాం. So we see in verse 12. కాబట్టి 12వ వచనంలో మనం చూస్తాం. Isaac sowed and there was a hundredfold, the Lord blessed him. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతలుగా దేవుడు దాన్ని అభివృద్ధి చేశాడు. And then he says he went and dug verse 18 the wells which his father had earlier dug which the Philistines had. ఇక్కడ 18వ వచనంలో చెప్పబడింది తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు కానీ ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. And then the herdsmen of Gerar verse 20 quarreled with saying no the water is ours. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడారు ఈ నీళ్లు మావని. 20వ వచనము. What did Isaac do? అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? He did exactly what his father Abraham did. అబ్రహాము ఏదైతే చేశాడో ఇస్సాకు కూడా అదే చేశాడు ఇక్కడ. If that's the case you take it. ఒకవేళ మీవే అయితే తీసుకోండి. I'm not going to fight with you over. మీతో నేను పోట్లాడను. Go somewhere else. నేను వేరొక చోటుకు వెళ్తాను. So he goes somewhere else and digs another well.
కాబట్టి ఆయన మరొక చోటుకు వెళ్లి ఇంకో బావిని త్రవ్వించాడు. Those people came and quarreled for that also. అక్కడ కూడా వచ్చి వీళ్ళు మరలా పోట్లాడి పెట్టుకున్నారు. సో హి సెడ్ ఓకే, సరే అని చెప్పాడు. ఆయన మరలా వేరొక చోటుకు వెళ్లాడు. And they dug a third well. అక్కడికి వెళ్లి మూడో బావిని కూడా త్రవ్వించాడు. This time they were really ashamed. ఇప్పుడైతే వాళ్ళు నిజంగా సిగ్గుపడ్డారు. And they didn't quarrel with him over the third well. ఈ మూడో బావి దగ్గర వాళ్ళు పోట్లాట పెట్టుకోలేదు. సో హి సెడ్ ది లార్డ్ హస్ మేడ్ రూమ్ ఫర్ us. దేవుడే మనకు ఎడమ కలుగ చేసి ఉన్నాడు అని ఆయన చెప్పాడు. కాల్ ది ప్లేస్ ఫర్ 22 రెహోబోత్. కనుక ఆ స్థలమునకు రెహోబోతు అని పేరు పెట్టారు. 22వ వచనము. దేర్ ఇస్ సంథింగ్ వండర్ఫుల్ వి కెన్ లెర్న్ హియర్. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవచ్చు. That when we give up our rights, ఎప్పుడైతే మన హక్కులను మనం కోల్పోతామో, like it says here, the Lord makes room for us. ఇక్కడ చెప్పినట్లుగా దేవుడే మనకు ఎడము కలుగ చేస్తాడు. And just like the Lord appeared to Abraham, the Lord appears to Isaac and blesses him when he sees this type of action. అబ్రహాముకు దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో ఈ పని చేయటం దేవుడు చూసి ఇస్సాకు కూడా దేవుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. God watches this transactions we have with other people. మనము ఇతరులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు. He sees that we are fair and upright and don't cheat anybody. మనం యథార్థంగా ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, మోసం చేయకుండా ఉన్నామా అని చూస్తూ ఉంటాడు. We are always righteous in our financial marriage. మన ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పుడు నీతి కలిగి ఉండాలి. దేవుడు కానుకొనుడు. Mightily bless us. అప్పుడు ఆయన ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. That blessing is what we need. ఆ ఆశీర్వాదమే మనకు కావాల్సింది. And further, ఇంకా మనం చూసినట్లయితే, we read that this group of people who were fighting with him, ఎవరైతే అతనితో పోట్లాడుతూ ఉన్నారు ఆ గుంపు, they came to him in verse 28. వాళ్ళు ఆయన ఎద్దకు వచ్చి 28వ వచనము, he said, we could see the Lord is with you. దేవుడు నీకు తోడైయుండుట మేము చూసాము అని చెప్తున్నారు. How did they see that? వాళ్ళు ఏ విధంగా చూడగలిగారు? How did the Roman centurion say this is the son of God? ఈయన నిజముగా దేవుని కుమారుడని రోమా శతాధిపతి ఏ విధంగా చూడగలిగాడు? He saw Jesus on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుట ఆయన చూశాడు. Because he had crucified many people as a Roman centurion. ఒక రోమా శతాధిపతిగా ఆయన ఎంతో మందిని శిలువ వేశాడు. But he'd never seen anybody say, "Father, forgive them, for they don't know what they're doing." కానీ ఎవరు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని చెప్పటం ఆయన ఎప్పుడు వినలేదు. He said, "This can't be a human being." ఓ, ఈయన ఒక మానవుడు అయ్యుండడు అని ఆయన అనుకున్నాడు. This is the son of God. ఈయన దేవుని కుమారుడు మాత్రమే అయి ఉండాలి. Now, same thing here. అదే విషయం ఇక్కడ కూడా జరిగింది. These people have always seen people fighting for water and fighting for pastures. వీళ్ళందరూ కూడా ఎప్పుడు నీటి కోసం కొట్లాడుకునేవారు, గడ్డి కోసం కొట్లాడుకునేవారిని చూశారు. And here is a man who says, "Okay, take it. I'll go somewhere else." కానీ ఈ మనిషిడైతే, సరే మీరు తీసుకోండి, నేను వేరొక చోటుకి వెళ్తానని అన్నాడు. And he says, "This must be a man of God." అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈయన నిశ్చయముగా ఒక దైవజెండ అయి ఉండాలి. That is the testimony we must also have. మనము కూడా అటువంటి సాక్ష్యమునే కలిగి ఉండాలి. Heathen, non-Christians, when they look at us, they can say, "God is with you." అన్యులు, క్రైస్తవేతరులు మనల్ని చూచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పగలగాలి. And this man is a big king with an army. ఈ వ్యక్తి అయితే ఒక గొప్ప రాజు, ఎంతో సైన్యమును కలిగి ఉన్నాడు. అబీమెలెకు. Isaac doesn't have any army. ఇస్సాకు వద్ద ఎటువంటి సైన్యము లేదు. బట్ లుక్ అట్ హిస్ రిక్వెస్ట్ టు ఐజాక్. కానీ ఇస్సాకుతో ఆయన ఏ విధంగా విన్నవించుకుంటున్నాడో చూడండి. ప్లీజ్ మేక్ ఎ కవెనెంట్ విత్ us, verse 29, దట్ యు విల్ నాట్ హార్మ్ us. నీవు మాకు కీడు చేయకుండా దయచేసి మాతో ఒక నిబంధన చేయమని అడుగుతున్నాడు. 29వ వచనము. కెన్ యూ ఇమాజిన్ ఎ మిలిటరీ మ్యాన్ విత్ సోల్జర్స్ కమింగ్ టు సంబడీ విత్ నో మిలిటరీ సేయింగ్, ప్లీజ్ డోంట్ హార్మ్ us. ఒక సైన్యంతో ఉన్న అధికారి సైన్యం లేని వ్యక్తి దగ్గరకు వచ్చి దయచేసి మాకు కీడు చేయవద్దు అని చెప్పడం మీరు ఊహించగలరా? That's because God was with Isaac and people saw that. అది ఎందుకంటే దేవుడు ఇస్సాకు తోనుట ప్రజలు చూశారు కాబట్టి. And see how the goodness of Isaac, that he makes a feast, verse 30, for his enemy. ఇస్సాకు యొక్క మంచితనాన్ని చూడండి, 30వ వచనంలో తన శత్రువులకు విందును ఏర్పాటు చేశాడు. Now I want to see a sad thing here. ఇక్కడ జరిగిన ఒక విచారమైన సంఘటన మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. Verse 34, Esau was 40 years old and he married Judith, the daughter of the Hittite. They brought grief to Isaac and Rebecca. 34వ వచనములో ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయీరి కుమార్తెయగు యహూదూతును పెండ్లి చేసుకుని ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేశాడు. Here we see the first case of mother-in-law, daughter-in-law problems in the Bible. బైబిల్లో మొట్టమొదటిసారిగా అత్తా కోడళ్ల సమస్యను ఇక్కడ మనం చూస్తాం. It's an ancient problem. It's going on even today. ఈనాటి కూడా కొనసాగుతున్న ఎంతో ప్రాచీనమైన సమస్య ఇది. That was because Isaac was not as careful as Abraham was to find a wife for his son. అది ఎందుకంటే అబ్రహాము తన కుమారునికి వివాహం చేయటకు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఇస్సాకు తన కుమారునికి వివాహం చేయటానికి అంత శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి. He did not find a wife for Esau. ఇస్సాకు తన భార్యను తానే కనుగొనలేదు. Esau just went and found a wife for himself.
కానీ ఏషావు అయితే తనంతట తానే వెళ్లి తన భార్యను కనుగొన్నాడు. అండ్ ఐజాక్ అండ్ రెబెకా సఫర్డ్ బికాస్ ఆఫ్ దట్. దాన్ని బట్టి ఇస్సాకు రిబ్కా కూడా శ్రమ పడ్డారు. See, if you are God fearing parents, you must pray and look for partners for your children. దైవభక్తి కలిగిన తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారి యొక్క జీవిత భాగస్వాములను కనుగొనాలి. ఒకవేళ దాని గురించి మీరు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, then it will be like Esau's case. అప్పుడు ఏసావు విషయంలో ఏ విధంగా జరిగిందో మీకు కూడా అదే విధంగా జరుగుతుంది. Isaac was interested in the food that Esau could hunt and bring. ఏషావు వేటాడి తెచ్చే ఆహారం మీదే ఇస్సాకు ఆసక్తి కలిగి ఉన్నాడు. The most important thing in his life, he never cared to help his son. కానీ తన కుమారుని యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం కోసం ఇస్సాకు ఆసక్తి కలిగి లేడు. And now in chapter 27 we see the closing years of Isaac. ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క జీవితంలోని చివరి సంవత్సరములను మనం చూస్తాం. And it's very sad. ఎంతో విచారకరం. He's not only he's physically blind, he's spiritually blind also. ఆయన శారీరకంగా మంద దృష్టి కలిగిన వాడే కాదు, ఆత్మీయంగా కూడా ఆ విధంగా దృష్టి లేని వాడిగా ఉన్నాడు. God had clearly said right there in the beginning in chapter 25 verse 23 that the younger will rule over the older. ఆరంభంలోనే ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనములో దేవుడు స్పష్టంగా చెప్పాడు, చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడని. But Isaac didn't bother about that. కానీ దాని గురించి పట్టించుకున్నట్లేడు ఇస్సాకు. He says to Esau, bring me some more food and I'll bless you. ఏసావు నాకు కొంచెం ఆహారం తీసుకుందా, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. Imagine being such a lover of food that you completely ignore what God has said. చూడండి, అతడు ఆహారాన్ని అంతగా ప్రేమించి దేవుడు ఏం చెప్పాడో కూడా దాన్ని వదిలిపెట్టాడు. That's why I encourage all believers to fast and pray sometimes. అందుకే నేను విశ్వాసులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను, కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. Break from this love of food. ఈ ఆహారాన్ని అతిగా ప్రేమించటం మానుకోండి. That is how Eve fell. హవ్వ ఆ విధంగానే పడిపోయింది. That is how we find Isaac going astray here. ఇస్సాకు ఆ విధంగానే దారి తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Many others. అనేక మంది. Even Jesus was tempted with food and యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆహారం విషయంలో శోధించబడ్డారు. కానీ ఆయన కాదు అని చెప్పారు. So we have to be careful in this area. ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. And instead of seeking God, saying, God, whom should I bless? దేవా, నేను ఎవరిని ఆశీర్వదించాలని దేవుణ్ణి వెతికేదానికి బదులు తనంతట తానే నిర్ణయించుకుంటున్నాడు, నేను ఏషావును ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నా కొరకు మంచి ఆహారాన్ని తయారు చేస్తాడు కాబట్టి, కాబట్టి నేను ఆయన ఆశీర్వదిస్తాను. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఇది ఎంతో తీవ్రమైన విషయం. టు ఇగ్నోర్ గాడ్స్ ప్లాన్ అండ్ జస్ట్ డూ వాట్ కమ్స్ to your mind. దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టి నీ మనసులో ఏదైతే కలుగుతుందో దాన్ని అనుసరించటం. That led to such a problem between those two sons. ఆ ఇద్దరి కుమారుల మధ్య అదే ఎన్నో సమస్యలకు దారితీసింది. Because of the failure of the father. ఒక తండ్రి యొక్క ఓటమిని బట్టి. As fathers, we have big responsibility. ఎందుకంటే తండ్రి గొప్ప బాధ్యతలను కలిగి ఉంటాడు. And you know the story how Jacob tried to deceive his father Isaac. యాకోబు ఏ విధంగా తన తండ్రిని మోసగించాడో ఆ విషయం మీకు తెలుసు. And there we read about the life of Jacob from 27:13 onwards. 27వ అధ్యాయం 13వ వచనం నుండి యాకోబు యొక్క జీవితాన్ని మనం చదువుతాం. Where the mother takes the side of Jacob. అక్కడ తల్లి చిన్న కొడుకైన యాకోబు తరపున ఉంది. And says, "Don't worry." చెప్తుంది, చింతపడకు. I will help you to deceive your father. నీ తండ్రిని ఏ విధంగా మోసగించాలో నేను నీకు చెప్తాను. Imagine a mother telling her son how to deceive his father. ఒకసారి ఊహించుకోండి, ఒక తల్లి ఆ కుమారుని యొక్క తండ్రిని ఏ విధంగా మోసగించాలో చెప్పటం. Rebecca also started out so well when she was a young girl when God chose her. Rebecca యవనస్త్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎంతో గొప్పగా ప్రారంభించింది ఆమె జీవితం. But she, see how she ends her life. కానీ ఆమె తన జీవితాన్ని ఏ విధంగా ముగించిందో చూడండి. See how Isaac ends his life. ఇస్సాకు ఏ విధంగా తన జీవితాన్ని ముగించాడో చూడండి. He was a fine young man when he started. తాను తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక మంచి యవనస్తుడిగా ప్రారంభించాడు. There are many many fine young men and women who start out so well, but by the time they come to the end of their life. ఎంతో మంది మంచి మంచి యవనస్తులు యవనస్తురాళ్ళు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతో గొప్పగా ప్రారంభించి కానీ వారి జీవితాలు ముగించేసరికి ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో వారి జీవితాలను ముగించారు. సో రెబెకా హెల్ప్ జేకబ్ టు డిసీవ్ హిస్ ఫాదర్. కాబట్టి రెబెకా యాకోబు తన తండ్రిని ఏ విధంగా మోసగించాలో దానికి సహాయం చేసింది. యు నో షీ కుడ్ హావ్ సెడ్ వెల్ గాడ్ సెడ్ హి హస్ గాట్ టు గెట్ ద బ్లెస్సింగ్. ఆమె ఈ విధంగా చెప్పి ఉండొచ్చు, దేవుడు అతనికే ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకున్నాడు. సో ఇఫ్ ద బ్లెస్సింగ్ ఇస్ గోయింగ్ టు సంబడి ఎల్స్. ఒకవేళ ఆశీర్వాదము ఇతరులకు వెళ్తున్నట్లయితే ఐ హావ్ టు స్టాప్ ఇట్. నేను దాన్ని ఆపివేయాలి. అండ్ ఐ యామ్ ష్యూర్ గాడ్ విల్ హెల్ప్ మీ. దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని నాకు నిశ్చయత ఉంది. సో ఇట్స్ దిస్ డిసెప్షన్ ఇస్ కరెక్ట్. కాబట్టి ఈ మోసం సరి అయినదే. షీ కుడ్ హావ్ జస్టిఫైడ్ ఇట్ దట్ వే. ఒకవేళ
విధంగా ఆమె సమర్థించుకోవచ్చు. కానీ అది సరైనదా? వుడ్ జీసస్ డూ దాట్? యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేసేవారా? సేయింగ్ దట్ ద ఫాదర్ వాంట్స్ మీ టు డూ దిస్ సో ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు టెల్ లైస్ అండ్ చీట్ ఐల్ డూ ఇట్. తండ్రి నన్ను ఈ చేయమన్నారు కాబట్టి నేను తప్పు చేసైనా లేకపోతే అబద్దాలు చెప్పైనా కూడా నేను చేస్తాను అని అనేవారా? దిస్ ఇస్ ఎ మిస్టేక్ మెనీ క్రిస్టియన్స్ ఆల్సో మేక్. ఆ పొరపాటునే అనేక మంది క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ గాడ్స్ విల్, సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ వి డూ ఇట్. ఇది దేవుని చిత్తము, మనం ఏ విధంగా చేసామన్నది ముఖ్యం కాదు. టెల్ లైస్, చీట్, స్టీల్ ఎనీథింగ్, బట్ వాళ్ళు అబద్దాలు ఆడతారు, మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, ఏదైనా చేస్తారు. ది ఎండ్ does not justify the means by which you reach that end. కాని దాని అంతం అనేది నువ్వు ఏ విధంగా అంతాన్ని చేరుకున్నావు అనే దాన్ని బట్టి సమర్థించదు. The end is godly, the means to reach that end must also be godly. ఒకవేళ దాని అంతము దైవికమైనదైతే దాన్ని నువ్వు చేరుకునే పద్ధతులు కూడా దైవికమైనవి ఉండాలి. And we read here, మరియు మనం ఇక్కడ చదువుతాం, Jacob came to Isaac and deceived him and told him that he was Esau. యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆయన్ను మోసం చేసి నేను ఏసావును అని చెప్పాడు. And got the blessing. ఆశీర్వాదాన్ని పొందాడు. Then afterwards Esau came. ఆ తర్వాత మనం చూస్తాం ఏసావు వస్తాడు. Now in one way we can say God is righteous. ఒక విధంగా మనం చెప్పొచ్చు దేవుడు నీతిమంతుడని. But Esau had given up his birthright years ago for a bowl of soup. ఎన్నో సంవత్సరాల క్రితమే ఒక పూట కూటి కొరకు ఏసావు తన జ్యేష్ఠత్వం అమ్మివేశాడు. So God made sure he wouldn't get it. కాబట్టి అతడు పొందకుండా దేవుడు చూసుకుంటాడు. This example is taken in Hebrews chapter 12. ఈ ఉదాహరణను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తీసుకున్నారు. Verse 17. 17వ వచనంలో. Where we are told that Esau despised his birthright for just a bowl of porridge. అక్కడ మనం చెప్పబడ్డాం ఒక పూట కూటి కొరకు ఏసావు జ్యేష్ఠత్వపు అమ్మవేసుకున్నాడని. Says there, don't let there be anybody among you who comes short of the grace of God like that. ఆ విధంగా మీలో ఎవరు కూడా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. Esau is an example of people who lose the grace of God. దేవుని కృపను కోల్పోయే ప్రజలకు ఏసావు ఒక మాదిరిగా ఉన్నాడు. And he says there in Hebrews, afterwards Esau wept and he could not get it back. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది దాని కోసం కన్నీళ్లు కార్చి అడిగినా కూడా దాన్ని పొందలేకపోయాడు. We are told there that the same thing can happen to us. అక్కడ మనం చెప్పబడ్డాం అదే విషయం మనకు కూడా జరగవచ్చు. When Esau was a young man, he took a decision. ఏసావు తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. He had to face the consequences of it years later when he missed the blessing. అతడు ఆశీర్వాదాన్ని కోల్పోవడం ద్వారా అనేక సంవత్సరాల తర్వాత దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. Many of you who are young are taking decisions today. నీవు కూడా ఇప్పుడు యవనస్తుడిగా ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే, remember, 40 years from now you're going to reap the consequences. గుర్తుంచుకోండి, ఇప్పటి నుండి 40 సంవత్సరాల తర్వాత దాని యొక్క పరిణామాలను మీరు ఎదుర్కొంటారు. I took a decision to follow Jesus when I was 19 years old. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను యేసు ప్రభువును వెంబడించాలనే నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. Today, more than 46 years later, I am reaping the blessings of that. దాదాపు 46 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నాను. Depends on what choice you make. ఇదంతా కూడా నువ్వు ఏ ఎంపికను ఎన్నుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. So remember that the decisions we take have consequences later on. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు వాటి యొక్క పరిణామాలు తర్వాత ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. In Genesis chapter 28. ఆదికాండం 28వ అధ్యాయంలో we read about Jacob meeting with God on his way when he's running away from home. యాకోబు ఇంటి నుండి పారిపోతున్నప్పుడు మార్గములో దేవుణ్ణి కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. And that is in a place called, ఆ స్థలం పేరు బేతేలు. And he sees this ladder going from earth to heaven. ఒక నిచ్చెన భూలోకము నుండి పరలోకమునకు ఎక్కిపోవుచున్నట్లుగా ఆయన చూశాడు. With Jesus said in John 1:51 is a picture of Jesus Christ himself. యేసు క్రీస్తు ప్రభువే దానికి సూచనగా ఉన్నాడని యోహాను సువార్త 1:15లో ప్రభు చెప్పారు. And that's what Jacob saw. అదే యాకోబు చూశాడు. The mediator between God and man. దేవునికి మరియు నరునికి మధ్యవర్తి. The ladder that would take us up to heaven. మనల్ని పరలోకమునకు తీసుకొని పోవుటకు నిచ్చెన వలె. And he wakes up and says the Lord was here. Chapter 28 verse 16. మరియు ఆయన మేల్కొని 28వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఇక్కడ ఉన్నాడు అని గుర్తెరిగాడు. God spoke to him and said, I'll bless you. దేవుడు అతనితో మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. లైక్ ఐ బ్లెస్డ్ అబ్రహాం, నేను అబ్రహాంను ఆశీర్వదించినట్లుగా. ఐ గివ్ యు దిస్ ల్యాండ్, నేను ఈ భూమిని నీకు ఇస్తాను. అండ్ హి సేస్ దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. వర్స్ 17. ఇది దేవుని మందిరము అని ఆయన చెప్పాడు 17వ వచనము. This is the gate of heaven. ఇదే పరలోకపు గవిని అని ఆయన అన్నాడు. Notice his response to this. దీనికి ఆయన స్పందనను గమనించండి. He doesn't say, Lord, I'm so excited by these wonderful spiritual promises you've given me. ప్రభువా, నీవు ఇచ్చిన అద్భుతమైన ఆత్మీయ వాగ్దానాలను బట్టి నేను ఎంతో ఉత్తేజించబడ్డానని చెప్పలేదు. I want to live for you and please you. నేను నీ కొరకు జీవించి నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాను. Instead he says, దానికి బదులుగా ఆయన ఏం చెప్పాడంటే, Lord, all I'm asking you is please give me some food, some clothes to wear. ప్రభువా, నాకు కావాల్సిందల్లా ఏమిటంటే నాకు తినడానికి
కొంచెం ఆహారాన్ని దయచేయండి, ధరించుటకు దుస్తులను దయచేయండి. 20వ వచనము, నా మార్గ మధ్యంలో నన్ను కాపాడండి, తద్వారా నా తండ్రి ఇంటికి నేను సురక్షితంగా వచ్చినట్లుగా. ఒకవేళ చేసినట్లయితే ఐ విల్ గివ్ యూ 10% ఆఫ్ ఆల్ దట్ ఐ ఎర్న్. నేను సంపాదించిన దాని అంతట్లో కూడా నీకు దశం భాగం చెల్లిస్తాను. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగానే ఉన్నారు. గాడ్ కాల్స్ దెం టు బి బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇన్స్టెడ్ ఆఫ్ క్లెయిమింగ్ దోస్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలను ఎత్తిపట్టుకునే దానికి బదులుగా, ప్లీజ్ గివ్ మీ హెల్త్, ఓ ప్రభువా నాకు ఆరోగ్యాన్ని దయచేయండి, గుడ్ హౌస్, మంచి ఇల్లు దయచేయండి, గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్, నా పిల్లలకు మంచి చదువును దయచేయండి, మ్యారేజ్ పార్ట్నర్స్, మంచి జీవిత భాగస్వామిని దయచేయండి, అండ్ గుడ్ హౌస్ టు లివ్ ఇన్, మరియు నివసించడానికి మంచి ఇంటిని దయచేయండి, అండ్ ఐ విల్ గివ్ యు 10% ఆఫ్ వాట్ ఐ ఎర్న్. నా సంపాదన అంతట్లో కూడా దశం భాగాన్ని చెల్లిస్తాను. అండ్ ఇట్ సేస్ హియర్ ద సన్ సెట్ ఆన్ జేకబ్, ఇక్కడ చెప్పబడింది యాకోబు మీద సూర్యుడు అస్తమించెను. Verse 11, 11వ వచనము, ద సన్ హడ్ సెట్ ఫిజికల్లీ, ద సన్ హడ్ సెట్ స్పిరిచువల్లీ ఆల్సో ఆన్ హిస్ లైఫ్. భౌతికంగా కూడా సూర్యుడు అస్తమించాడు, ఆత్మీయంగా కూడా తన జీవితంలో సూర్యుడు అస్తమించాడు. మనం ఎప్పుడైతే దేవునితో వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉంటామో మన జీవితంలో చీకటి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేవుడు ఆయన్ను ఇశ్రాయేలు గా ఏ విధంగా మార్చాడో మనం చూస్తాం. నీ కొరకు కూడా ఆయన ఆ విధంగా చేయగలడు. ఆ తర్వాత తన మామయ్య అయిన లాబాన్ ఇంటికి వెళ్తాడు. అండ్ హీ కమ్స్ టు దేర్ అండ్ హీ మీట్స్ విత్ హిస్ డాటర్ అండ్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారీయింగ్ లేబాన్స్ డాటర్. ఆ తర్వాత అక్కడికి వచ్చి లాబాను కుమార్తెను చూస్తాడు, లాబాను కుమార్తెను వివాహం ఆడటానికి ఇష్టపడతాడు. హియర్ అగైన్ వి సీ జేకబ్ ఈస్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీకింగ్ గాడ్స్ విల్. ఇక్కడ మనం చూస్తాం యాకోబు దేవుని చిత్తాన్ని చూడటానికి అంత ఆసక్తి కలిగి లేడు. హీ జస్ట్ సీస్ దట్ రేచెల్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. హీ సేస్ వాంట్ టు మ్యారీ హర్. రాహేల్ ఎంతో అందంగా ఉండటం ఆయన చూశాడు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. జస్ట్ లైక్ ఎ లాట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ డు టుడే, ఈనాడు అనేక మంది దేవుని ప్రజలు చేసేటట్లుగానే ఫిజికల్ బ్యూటీ ఇస్ వాట్ అట్రాక్ట్స్ దెం ప్రైమరీలీ. వారిని ప్రాథమికంగా ఆకర్షించేది భౌతిక సంబంధమైన సౌందర్యమే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ దట్ బికమ్స్ ప్రైమరీ ఇన్ యువర్ కన్సిడరేషన్, యు విల్ డెఫినెట్లీ గో అస్ట్రే. అందులో తప్పేమీ లేదు, కానీ నీవు పరిగణించే విషయాల్లో అదే ప్రాథమికమైనది అయితే మాత్రం నీవు తప్పిపోతావు. అండ్ వి రీడ్ హియర్ ఫర్దర్, మరియు మనం ఇక్కడ ఇంకా చదువుతాం. And he comes to Laban's house. తాను లాబాన్ ఇంటికి వచ్చేటప్పుడు he tells his uncle Laban that he wants to marry Rachel. తన మామయ్య అయిన లాబానుకి చెప్తాడు, నేను రాహేల్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. He says I'll serve you 7 years, verse 18, for your younger daughter Rachel. నీ కుమార్తె అయిన రాహేల్ను పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గర 7 సంవత్సరములు కొలువు చేస్తాను. 18వ వచనం. But Laban was a very shrewd man. కానీ లాబాన్ ఎంతో కుయుక్తి గలవాడు. He said okay. సరే అని ఆయన చెప్పాడు. I'll give her to you. నేను నీకు ఆమెనిస్తాను. But he had absolutely no intention of giving her. కానీ అతడు ఏ మాత్రం ఆమెను ఇచ్చే ఉద్దేశంలో లేడు. Leah was older. లేయా పెద్దది. Laban had already planned to deceive Jacob and give Leah to Jacob. యాకోబును మోసం చేసి యాకోబుకు లేయాని ఇద్దామని ఇతడు అనుకున్నాడు. Once the 7 years were over, 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత Jacob said, Laban, okay, I have completed my time, let me marry Rachel now. యాకోబు వెళ్లి లాబాన్ తో చెప్పాడు, నా 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రాహేల్ నుంచి నాకు పెళ్లి చేయమని అడిగాడు. The cleverness of Laban. లాబాన్ యొక్క తెలివితేటలు. Jacob was a crook. యాకోబు వంకర బుద్ధి గలవాడు. లేబాన్ వాజ్ అ బిగ్ క్రూక్. లాబాన్ ఇంకా వంకర బుద్ధి గలవాడు. గాడ్ మేక్స్ us reap what we have sown. మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోసేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. డిసీవ్ హిస్ ఫాదర్. తన తండ్రిని మోసగించాడు. నౌ లేబాన్ డిసీవ్స్ జేకబ్. ఇప్పుడు లాబాను యాకోబును మోసగిస్తున్నాడు. ఇట్స్ అ లా ఇన్ లైఫ్ దట్ వి రీప్ వాట్ వి సో. మన జీవితంలోని నియమం ఇది, మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం. Good to people, God is good to you. నీవు ప్రజల ఎడల మంచిగా ఉన్నట్లయితే దేవుడు నీతో మంచిగా ఉంటాడు. But if we act crooked, కానీ మనం వంకర బుద్ధితో ప్రవర్తించినట్లయితే you'll find that God allows us to face that type of crookedness from other people. అప్పుడు వేరే వారి దగ్గర నుండి అటువంటిది మనం కూడా పొందేటట్లు దేవుడు అనుమతిస్తాడు. How does Laban do it? కాబట్టి లాబాన్ ఏ విధంగా చేశాడు? See, normally in all weddings we have the wedding first and then the feast. సాధారణంగా అన్ని వివాహాల్లో కూడా మొట్టమొదట వివాహం జరుగుతుంది, తర్వాత విందు ఉంటుంది. కానీ లాబాన్ అయితే దానికి వ్యతిరేకంగా చేశాడు. దానికి ఒక కారణం ఉంది. He arranges a feast late in the evening in verse 22 and 23 of chapter 29. లాబాను సాయంత్రం కాలం చాలా ఆలస్యంగా విందును తయారు చేయించాడు. ఆదికాండం 29:22-23 వచనాలు. And he makes sure
that Jacob gets drunk in that feast. ఆ విందులో యాకోబు త్రాగి ఉండేటట్లు లాబాను జాగ్రత్త పడ్డాడు. And when Jacob is in that thoroughly drunk condition, ఎప్పుడైతే యాకోబు ఆ విధంగా త్రాగి ఉన్నాడు, he says, now we'll have the wedding. ఇప్పుడు మనం వివాహమును కలిగిందాం. And he brings Leah. ఆయన లేయాను తీసుకొచ్చాడు. And though brides used to wear a thick veil over their face those days, ఆ రోజుల్లో స్త్రీలు చాలా మందంగా ఉండే తెరను ధరించేవాళ్ళు. And he comes with, she comes with her face covered. Tana mukamuku musugu veskoni am vachindi. And Jacob in his drunken state says, yes, I'm ready to marry her. Yakobu tanu traagi unna paristhitullo amini vivaham cheskotaniki nenu siddhame annadu. And then they go to their tent. Aa tarvata vaari gudaramloniki vaaru vellaru. Bride and bridegroom. పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె. హీ సో డ్రంక్ హీ జస్ట్ గోస్ టు స్లీప్. అతను ఎంతో త్రాగి ఉన్నాడు కాబట్టి నిద్రలోనికి వెళ్ళాడు. నెక్స్ట్ మార్నింగ్ వెన్ హీ గెట్స్ అప్ వర్స్ 25. తర్వాత ఉదయం ఆయన లేచినప్పుడు 25వ వచనం. హీ సర్ప్రైజ్డ్ ఇట్స్ లియా. ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు, ఆమె లేయా. దెన్ హీ గోస్ బ్యాక్ టు లేబాన్ అండ్ సేస్, హౌ డిడ్ యు డిసీవ్ మీ. ఆ తర్వాత ఆయన లాబాన్ దగ్గరికి వెళ్లి, నువ్వు నన్ను ఏ విధంగా మోసం చేసావు అని అడిగాడు. హీ సేస్, నో ఇట్స్ ఆ ప్రాక్టీస్, వి హావ్ టు గెట్ ది ఎల్డెస్ట్ మ్యారేజ్ ఫస్ట్. పెద్దవారికి ముందుగా వివాహం చేయట మా దేశ మర్యాద అని చెప్పాడు. But he says, you got to work another 7 years, I'll give you Rachel too. కానీ ఆయన చెప్పాడు, నీవు మరొక 7 సంవత్సరాలు పనిచేసినట్లయితే నేను నీకు రాహేల్ ఇస్తానని చెప్పాడు. And Jacob agreed for that. దానికి యాకోబు సమ్మతించాడు. And it says in verse 30, ఇక్కడ 30వ వచనంలో చెప్పబడింది, that he served Laban for another 7 years. లాబానుకు మరి 7 ఏండ్లు కొలువు చేసెను. And all the years that he served for Rachel, రాహేల్ కోసం తాను సేవించిన దినములన్నీ కూడా. Bible says in verse 20, it seemed to him but just a few days because of his love for. ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన చేసిన పని దినములన్నీ కూడా చాలా కొద్దిగా ఆయనకు తోచినవని బైబిల్ చెప్తుంది. 20వ వచనం. Love has a tremendous power to make us serve for years and the years look like a few days. ప్రేమకు ఎంతో శక్తి ఉంది. మనము ఎన్నో సంవత్సరాలు పనిచేసినా కూడా అవి కొద్ది దినములుగానే మనకు కనిపిస్తాయి. ఐ రిమెంబర్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ రీడింగ్ దిస్ వర్స్, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఈ వచనం చదువుతున్న గుర్తుంది. అండ్ ఐ సెడ్, లార్డ్, ఇఫ్ ఎ మ్యాన్ కెన్ సర్వ్ లైక్ దట్ ఫర్ ఎ వుమన్, ప్రభువా, ఒక స్త్రీ కోసం ఒక పురుషుడే ఆ విధంగా చేయగలిగినట్లయితే, కాంట్ ఐ సర్వ్ యు లైక్ దట్, నేను నిన్ను ఆ విధంగా సేవించలేనా. మెనీ పీపుల్ హూ సర్వ్ ద లార్డ్ అండ్ థింక్ ఇట్ ఇస్ సచ్ ఎ బర్డెన్, ప్రభువును సేవించే అనేక మంది అది ఎంతో భారం అని అనుకుంటూ ఉంటారు. దట్స్ బికాజ్ దే డోంట్ లవ్ ద లార్డ్. అది ఎందుకంటే వారు ప్రభువును ప్రేమించరు కాబట్టి. If you love the Lord, you'd serve for 7 years and it'll be like a few days for you. ఒకవేళ నీవు ప్రభువును ప్రేమించినట్లయితే నీవు 7 సంవత్సరాలు సేవించినా కూడా అవి కొద్ది దినములుగానే నీకు అనిపిస్తాయి. I've been a Christian for 46 years and I've served the Lord most of those years. నేను 46 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను. దాదాపుగా ఈ సంవత్సరాలన్నీ కూడా నేను ప్రభువును సేవిస్తూనే ఉన్నాను. 40 years full time. 40 సంవత్సరాల పూర్తి కాలపు పనివానిగా. And I can honestly say, just like a few days, నేను ఎంతో యథార్థంగా చెప్పగలను, ఇవి నాకు కొద్ది దినములుగానే అనిపించినవి. I'd be delighted to serve the Lord for another 40 years. ఇంకో 40 సంవత్సరాలు ప్రభువును సేవించుటకు నేను ఎంతో సంతోషిస్తాను. It all depends on love. ఇదంతా కూడా కేవలం ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. Then we read in chapter 31. ఆ తర్వాత 31వ అధ్యాయంలో మనం చదువుతాం. Rachel also has become covetous like her husband. రాహేలు కూడా తన భర్త వలె దురాశపరురాలైంది. Schemes to steal her father's property as they go away. వాళ్ళు వెళ్లిపోచుండగా తన తండ్రి యొక్క ఆస్తిని దొంగిలించుటకు ప్రణాళికలు వేసింది. She had already previously tried some tricks to get part of Laban's sheep. లాబాన్ యొక్క గొర్రెలను పొందడానికి యాకోబు అప్పటికే కొన్ని ప్రణాళికలు రచించాడు. And we see how quietly in the night Jacob and his family escaped from Laban's place. లాబాన్ ఉన్న స్థలం నుండి రాత్రి పూట ఎంత నెమ్మదిగా యాకోబు తన కుటుంబం పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారో మనం చూస్తాం. But God is still merciful. కానీ దేవుడు ఇంకా వారి ఏళ్ల కనికరం కలిగి ఉన్నాడు. You know, when God has a purpose for your life, దేవుడే మీ జీవితం పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే, let you go, he pursue after you and break you and break you and humble you because he wants to fulfill that purpose for your life. ఆయన మిమ్మల్ని పోనివ్వడు. ఆయన మీ వెంటపడి మిమ్మల్ని విరగొడుతూ ఉంటాడు ఎందుకంటే మీ జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని. బట్ హి హస్ టు బ్రేక్ us అండ్ టేక్ us through many disappointments first. కానీ మొట్టమొదట ఆయన మనల్ని విరగొట్టాలి. అనేకమైన నిరుత్సాహాల నుండి మనల్ని తీసుకువెళ్ళాలి. Other people cheat us. అనేక మంది ప్రజలు మనల్ని మోసగిస్తారు. And we are humble. మనం దీనులుగా చేయబడతాం. God allows all that to break us, to break our pride. మనల్ని విరగొట్టడానికి, మన గర్వాన్ని విరగొట్టడానికి దేవుడే వాటిని అనుమతిస్తాడు. Read in chapter 32. మనం 32వ అధ్యాయంలో చదువుతాం. That the angels of God met with Jacob. దేవదూతలు యాకోబును కలుసుకుంటారు.
Does God send angels for a man who is such a crooked man? ఎంతో వంకర బుద్ధి కలిగిన ఒక మనిషిని కోసం దేవుడు దేవదూతలను పంపిస్తాడా? We see the amazing love of God. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను అక్కడ మనం చూస్తున్నాం. Pursues after a man. దేవుడే మనిషిని వెంటాడుతూ ఉన్నాడు. Good to him until he breaks him with repentance and humility. దీనత్వంతో విరగొట్టబడే వరకు అతని ఎడల ఎంతో మంచిగా ఉంటున్నాడు దేవుడు. He makes him into a man of God. ఒక దైవజనునిగా ఆయన చేశాడు. Read in chapter 32. దాన్ని 32వ అధ్యాయంలో చదువుతాం మనం. It's a very wonderful story we read about Jacob's second encounter with God, verse 24 to 32. యాకోబు రెండోసారి దేవుణ్ణి కలుసుకొనుట గురించిన వివరణ ఇక్కడ 24 నుండి 32 వచనముల్లో చదువుతాం. First was in Bethel. మొట్టమొదటిసారిగా బేతెల్లో కలుసుకున్నాడు. He did business with God. అక్కడ ఆయన దేవునితో వ్యాపారం చేశాడు. You remember that he said, give me food and clothing and shelter and protect me physically and I'll give you 10%. ఆయన ఏమడిగాడో గుర్తుంచుకోండి, నాకు ఆహారము నివ్వు, దుస్తులు నివ్వు, నేను ఉండటానికి ఇల్లు నివ్వు, మరియు నా ప్రయాణాల్లో నన్ను కాపాడు అని భౌతిక సంబంధమైన వాటిని అడిగి ఈ విధంగా నీవు చేసినట్లయితే నా సంపాదన అంతట్లో కూడా దశం భాగాన్ని ఇస్తాన్నాడు. That is the first encounter and the sun had set that time. అదే యాకోబు దేవుణ్ణి మొట్టమొదట కలుసుకోవటం, అక్కడ సూర్యుడు అస్తమించాడు. What was the second encounter? రెండోసారి కలుసుకున్నప్పుడు it says in verse 31 the sun rose. ఇక్కడ 31వ వచనంలో చెప్పబడింది సూర్యోదయం అయెను. In Jacob's life also the sun rose. యాకోబు జీవితంలో కూడా సూర్యుడు ఉదయించాడు. And see the situation here and the circumstances in which God met with Jacob. దేవుడు యాకోబును కలుసుకున్న అటువంటి పరిస్థితులు చూడండి. First of all you read Jacob is alone. మొట్టమొదటిగా యాకోబు ఒంటరిగా ఉన్నట్లు మనం చూస్తాం. Very often God is waiting until he can get you alone somewhere. అనేకసార్లు మనము ఒంటరిగా ఉండాలని దేవుడు వేచి ఉంటూ ఉంటాడు. Many Christians today, they don't get alone with God. అనేక మంది క్రైస్తవులు దేవునితో ఒంటరిగా వాళ్ళు గడపరు. They're always busy with somebody or the other. వాళ్ళు ఎల్లప్పుడూ ఏదో ఒక దాన్ని బట్టి తిరిగి లేకుండా ఉంటారు. They are alone, they're always listening to some music. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సంగీతాన్ని వింటూ ఉంటారు. They never get a chance to be alone for God to speak to them. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడటానికి వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వరు. Thank God Jacob was alone. దేవునికి వందనాలు, యాకోబు ఒంటరిగా ఉన్నాడు. God wouldn't have met. లేనట్లయితే దేవుడు కలుసుకునేవాడు కాదు. God met with. ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని కలుసుకున్నాడు. And this is the place where God broke Jacob, finally dislocating his thigh. We read in verse 25. ఇక్కడే దేవుడు యాకోబును విరగొట్టాడు, తన తొడ గూటిని విరగొట్టాడు. 25వ వచనం. That's the second thing. అది రెండో విషయము. Broken. విరగొట్టబడ్డాడు. Third, we read in verse 26, he was earnest with God. మూడో విషయం ఏమిటంటే దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. 26వ వచనం. Lord, I won't let you go unless you bless me. Deva, nee nannu aashirvadinche varaku kuda nenu ninnu poneyanu. Not seeking like in Bethel now for house and lands and property and all that. Ippudu Bethel lo chusinatluga భూముల కోసమో ఇళ్ల కోసమో భౌతిక సంబంధమైన వస్తువుల కోసమో చూడట్లేదు. ఇప్పుడు అతడు దేవుని యొక్క ఆశీర్వాదం కోసం చూస్తూ ఉన్నాడు. This man who had spent his life grabbing birthright, women, property. ఈ వ్యక్తి తన జీవితం అంతా కూడా స్త్రీలను, జ్యేష్ఠత్వ హక్కును, ఆస్తులను లాక్కుంటూ జీవించాడు. And now he grabs hold of God. ఇప్పుడు అతడు దేవుణ్ణి పట్టుకుని ఉన్నాడు. This is God now. దేవా, ఇప్పుడు నేను నిన్ను విడవను. I don't want any of these other things. ఈ మిగిలిన విషయాలన్నీ నాకొద్దు. Those things have disappointed me. అవన్నీ కూడా నన్ను ఎంతో నిరుత్సాహానికి గురి చేశాయి. His wives were fighting. భార్యలేమో పోట్లాడుతూ ఉన్నారు. Jealous of each other even though they were sisters. వారు అక్క చెల్లెళ్ళైనా కూడా ఒకరి పట్ల ఒకరు అసూయ కలిగి ఉన్నారు. Lot of trouble because of his property. తన ఆస్తిని బట్టి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. And he says, God, I want you now. ప్రభువా, ఇప్పుడు నీవే కావాలి నాకు. You're a blessed man when God has allowed you to be disappointed with everything on this earth. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని బట్టి కూడా దేవుడు నిరుత్సాహపరిచినట్లయితే ఆ వ్యక్తి ఎంత ధన్యుడో కదా. Now God says your name will be Israel from now on. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి నుండి నీ పేరు ఇశ్రాయేల్ అని పిలువబడును. He first of all God asks him, what is your name? మొట్టమొదటిగా దేవుడు అతన్ని అడిగాడు, నీ పేరు ఏమిటి అని. 27వ వచనము. Years earlier his father Isaac had also asked him, who are you? ఎన్నో సంవత్సరాల క్రితం తన తండ్రి అయిన ఇస్సాకు కూడా అడిగాడు, నీవెవరు అని. He said, Esau. ఏశావు అని ఆయన చెప్పాడు. Now God asks the same question. ఇప్పుడు దేవుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. What is your name? నీ పేరేమిటి? You know what he says? నీకు తెలుసా ఆయన ఏం చెప్పాడు? Deceiver. మోసగాడు. Grabber. లాక్కునేవాడు. That's the meaning of Jacob. అదే యాకోబు అంటే అర్థము. I am a deceiver. నేను ఒక మోసగాడిని. I am a grabber. నేను లాక్కుండేవాడిని. What I've done all my life. ఇదే నా జీవితం అంతా కూడా నేను చేసింది. God says, okay, you're honest with me. దేవుడు చెప్పాడు, సరే నీవు నాతో యథార్థంగా ఉన్నావు. You will be a prince of God from now on. ఇప్పటి నుండి కూడా నీవు దేవుని రాకుమారుడు అని పిలువబడతావు. You know what God's waiting for from you? మీకు తెలుసా దేవుడు దేనికోసం మీ కొరకు వేచి ఉన్నాడు? He is waiting for you to be honest. మీరు యథార్థంగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. If you're honest with him,
మీరు ఆయనతో యథార్థంగా ఉన్నట్లయితే God can do miracles. దేవుడు అద్భుతాలను చేస్తాడు. For you. మీ కొరకు. And through you. మరియు మీ ద్వారా. Changes his name. తన పేరు మారిపోయింది. And he says this is the place where I've seen God face to face. ఇక్కడ నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశానని యాకోబు చెప్పాడు. Sunrise is on his life, verse 31. తన జీవితంలో సూర్యోదయం కలిగింది, 31వ వచనం. In chapter 34 we read about his daughter getting into trouble. 34వ అధ్యాయంలో తన కుమార్తె ఇబ్బందులు పడినట్లు మనం చదువుతాం. Where she went out to visit the daughters of the land. ఆ దేశంలో ఉన్న కుమార్తెలను ఆమె చూడటానికి వెళ్ళినప్పుడు. This is a warning for young girls who go off by themselves here and there. ఇక్కడ అక్కడ ఒంటరిగా తిరిగే యవనస్తురాళ్లకు ఇది ఒక హెచ్చరిక. The world is a dangerous place for young girls to be wandering all by themselves. వాళ్ళంతట వాళ్లే అటు ఇటు తిరిగే యవనస్తురాండకు ఈ లోకం అనేది ఎంతో ప్రమాదకరమైంది. 12 brothers, she could have gone with one of them. ఆమెకు 12 మంది సహోదరులు ఉన్నారు, కావాలంటే ఎవరో ఒకరితో ఆమె వెళ్లవలసింది. Strange city. కొత్త పట్టణము. But she was very bold. కానీ ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. I can go by myself. నాంతట నేను ఒక్కదాన్నే వెళ్తాను అనుకుంది. What a lot of trouble she caused for a whole family. కుటుంబమంతటి కూడా ఎంత ఇబ్బందిని కలుగజేసింది ఆమె. That's the thing we can learn in chapter 34వ అధ్యాయం నుండి అదే పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. And then we read about the story of Joseph in chapter 37 onwards. ఆ తర్వాత 37వ అధ్యాయం నుండి యోసేపును గురించిన కథను మనం చదువుతాం. And here we see Jacob's mistake also. యాకోబు చేసిన తప్పును కూడా మనం ఇక్కడ చూస్తాం. సేమ్ మిస్టేక్ హిస్ ఫాదర్ మేడ్. తన తండ్రి చేసిన తప్పునే ఇతను కూడా చేశాడు. పార్షియల్ విత్ హిస్ చిల్డ్రన్. పిల్లల యెడల పక్షపాతం కలిగి ఉండటం. ఇట్స్ ఎ స్పెషల్ కోట్ ఫర్ జోసెఫ్ బికాజ్ హి లవ్డ్ హిమ్ బికాజ్ హి వాస్ రేచెల్స్ సన్. యోసేపు రాహేలు కుమారుడు కాబట్టి అతన్ని ప్రేమించి అతనికి ప్రత్యేకమైన అంగీనిచ్చాడు. Now imagine giving a special dress to one of your children and not giving it to the other 11. ఒకసారి ఊహించుకోండి, 12 మందిలో ఒకరికేమో ప్రత్యేకమైన అంగీ ఇచ్చి మిగిలిన 11 మందికి ఏమి ఇవ్వకుండా ఉండటం. That's the easiest way to get all the people to hate that son of yours. ఆ నీ కుమారుణ్ణి మిగిలిన వారందరూ ద్వేషించే విధంగా చేయటం ఇదంత సులువైన మార్గం. Then we read of the dreams that Joseph had is a wonderful thing that at that young age he had a hunger for God. ఆ తర్వాత యోసేపుకు వచ్చిన కలల గురించి మనం చదువుతాం. ఎంతో చిన్న వయసులోనే దేవుని తృష్ణ కలిగి ఉండటం ఎంతో అద్భుతమైన విషయం. At 17 years of age he was having prophetic dreams. 17 సంవత్సరాల వయసులోనే ప్రవచనాత్మకమైన కలలు ఆయనకు వచ్చినవి. And dreams that were fulfilled later on in life. మరియు ఆ కలలు తరువాత ఆయన జీవితంలో నెరవేరాయి. A big mistake he made there. అతడు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే అక్కడ posted about these dreams to his brother. తన కలల గురించి తన సహోదరుల యొద్ద అతిశయపడ్డాడు. It caused a lot of problems. అదే అతనికి ఎన్నో సమస్యలను తెచ్చింది. A warning for us. ఇది మనకు ఒక హెచ్చరికగా ఉంది. First of all, a challenge that at the age of 17 you can begin to see God and you have spiritual dreams. మొట్టమొదటగా ఇది ఒక సవాలుగా ఉంది మనకు. 17 సంవత్సరాల వయసులోనే నీవు దేవుణ్ణి వెతకటం ప్రారంభించినట్లయితే దేవుడు ఆత్మ సంబంధమైన కలలను కూడా నీకు ఇస్తాడు. 17-year-old young men have dirty sexual dreams. 17 సంవత్సరాల యవనస్తులు అసభ్యకరమైన లైంగిక సంబంధమైన కళ్ళు కంటూ ఉంటారు. But here was a man who had prophetic dreams. కానీ ఇక్కడున్న వ్యక్తికి ప్రవచనాత్మకమైన కళ్ళు వస్తూ ఉన్నాయి. Much more, we who have the Holy Spirit and the Bible should have such dreams. పరిశుద్ధాత్మను మరియు బైబిల్ను కలిగి ఉన్న మనకు అటువంటి కళ్ళు ఇంకెంత ఎక్కువ రావాలి. If we have a hunger after God. దేవుని యెడల ఆకలి దప్పులు మీరు కలిగి ఉన్నట్లయితే. Challenge. అదే మనకు ఒక సవాలు. The warning is. హెచ్చరిక ఏమిటంటే when God does something for you, ఒకవేళ దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తే or speak something to you, లేక నీతో ఏదైనా మాట్లాడినట్లయితే most of the time if it's about you and something blessing God is going to do to you, keep it to yourself. అనేక సార్లు దేవుడు నీ కొరకే ఏదైనా ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లయితే అది నీ దగ్గరే ఉంచుకో. We have to share with others what will bless them. ఇతరులకు ఏదైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో దాన్ని ఇతరులతో పంచుకుంటాం మనం. We're not to boast about how God is blessing us. దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. He has promised to bless us. లేదా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఏదైనా వాగ్దానం చేసినా కూడా. Chapter 38 we read the story of Judah committing adultery with his daughter-in-law Tamar. 38వ అధ్యాయంలో యూదా తన కోడలైన తామారుతో వ్యభిచారం చేసినట్లుగా మనం చూస్తాం. And there we see an amazing thing. అక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తాం. This child born out of this adulterous relationship. వ్యభిచారం ద్వారా జన్మించిన ఈ శిశువు is in the genealogy of Jesus in Matthew chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఉంది. How did that happen? అదే విధంగా జరిగింది. Why did Jesus choose such a line to come from? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రావటానికి అటువంటి వంశావళిని ఎన్నుకున్నాడు? If you had a choice in your birth, would you choose a line to come from like this? ఒకవేళ నీవు ఏ వంశంలో పుట్టాలనే ఎంపిక నీకున్నట్లయితే ఇటువంటి వంశావళిని నీవు ఎన్నుకుంటావా? Jesus chose it. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఎన్నుకున్నారు. Because he came to save sinners, not righteous people.
ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికే వచ్చాడు, నీతిమంతులను రక్షించడానికి కాదు. There was no sin in him. ఆయనలో ఎటువంటి పాపం లేదు. But he chose a thoroughly sinful line. కాని ఎంతో పాపభరితమైన వంశావళిని ఆయన ఎన్నుకున్నాడు. Where there was adultery between father and daughter. అందులో తండ్రి కూతుళ్ళ మధ్య వ్యభిచారం ఉంది. So that's the thing we read in chapter 38. అదే మనం 38వ అధ్యాయంలో చదువుతాం. In chapter 39 we read about Joseph ending up in Egypt being sold there as a slave. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఒక బానిసగా ఐగుప్తీయులకు అమ్మివేయబడినట్లుగా మనం చూస్తాం. Though his brothers planned to kill him, God didn't allow that. తన సహోదరులు యోసేపును చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు దానికి అనుమతించలేదు. He tried to do evil to him by sending him off to Egypt. ఐగుప్తు పంపించడం ద్వారా అతనికి హాని చేద్దాం అనుకున్నారు. But that was God's plan for Joseph because God wanted Joseph in Egypt. కానీ యోసేపు పట్ల అది దేవుని ప్రణాళికై ఉన్నది, ఎందుకంటే యోసేపు ఐగుప్తులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. Do you believe that those who hate you and are evil to you will only fulfill God's plan for your life? నీకు హాని చేసేవారు లేక చెడు చేసేవారు కేవలం దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నారని నీవు నమ్ముతావా? That is a wonderful story in Joseph's life. యోసేపు జీవితంలోని అద్భుతమైన కథ అది. Hate him and plan to do evil to him end up fulfilling God's plan for his life. వాళ్ళు యోసేపుని ద్వేషించారు, చెడు చేయాలనుకున్నారు, కానీ చివరకు దేవుని యొక్క ప్రణాళికనే వాళ్ళు నెరవేర్చారు. So that's an encouragement to us. అది మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. And in Egypt we find again Joseph is falsely accused by his master's wife. యోసేపు ఐగుప్తులో తన యజమానుడి భార్య చేత నిందారోపణ చేయబడ్డాడు. God tested Joseph there. దేవుడు యోసేపును అక్కడ పరీక్షించాడు. It is not that he went after some woman. ఇక్కడ ఆయన ఒక స్త్రీ వెంట పడలేదు. No, he was living a pure life. లేదు, ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. Some woman was going after him. కానీ ఒక స్త్రీ ఆయన వెంట పడుతుంది. See, that happens even nowadays. ఈ రోజుల్లో కూడా అది జరుగుతుంది. All of girls running after young men. అనేక మంది అమ్మాయిలు అబ్బాయిల వెంట పడుతుంటారు. And such young men who are Christians should think of Joseph's example. క్రైస్తవులైన అటువంటి యవనస్తులు యేసేపు యొక్క మాదిరిని గుర్తు చేసుకోవాలి. He kept himself pure. తన్ను తాను పవిత్రునిగా ఉంచుకున్నాడు. He did not defile himself. తన్ను తాను అపవిత్రపరచుకోలేదు. God saw that. దేవుడు దాన్ని చూశాడు. And God was with him. మరియు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. And when he went to jail, when falsely accused, నిందారోపణ చేయబడి అతడు చెరసాలలో వేయబడినప్పుడు కూడా God was with him there. అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. And there in the jail he met Pharaoh's butler. అక్కడ చెరసాలలో ఫరో యొక్క పానదాయకుణ్ణి అతడు కలుసుకున్నాడు. Which is also part of God's plan. అది కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమైంది. See how even what Potiphar's wife did only fulfilled God's plan. పోతిఫర్ భార్య చేసింది కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికే. How would he have met Pharaoh's butler if he hadn't gone to jail? ఒకవేళ ఆయన చెరసాలలో వేయబడకపోయినట్లయితే ఫరో యొక్క పానదాయకుణ్ణి ఏ విధంగా కలుసుకునేవాడు? How did he go to the jail? ఆయన చెరసాలలోకి ఏ విధంగా వెళ్ళగలిగేవాడు? By false accusation. తప్పుడు నిందారోపణ చేయబట్టడం ద్వారా. Believe that if you are falsely accused and put into jail, even there God will fulfill his plan for you. నీవు తప్పుడు నిందారోపణ చేయబడి నీవు చెరసాలలో వేయబడినా కూడా అది కూడా దేవుని ప్రణాళికే. One more thing. ఇంకొక విషయం. In the jail he talks to Pharaoh's butler. చెరసాలలో ఫరో యొక్క పానదాయకునితో మాట్లాడినప్పుడు, when you are released please remember me. నీవు విడుదల చేయబడినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. And it says in chapter 40 verse 23 the cupbearer forgot about him for 2 years. ఇక్కడ 40వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడింది, ఫరో యొక్క పానదాయకుడు 2 సంవత్సరాలు దాన్ని మర్చిపోయాడు. Even though Joseph had such a concern for this poor man in the jail. యోసేపు చెరసాలలో ఆ వ్యక్తిని ఎంతో పట్టించుకున్నా కూడా forgot about him for 2 years. కానీ యోసేపుని గురించి 2 సంవత్సరాలు ఆ వ్యక్తి మర్చిపోయాడు. That was also God's plan. But Joseph is only 28 years old. అది కూడా దేవుని ప్రణాళికే, ఎందుకంటే యోసేపు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే కలిగి ఉన్నాడప్పుడు. God's plan was only at 30 he should become the prime minister of Egypt. దేవుని ప్రణాళిక ఏమిటంటే యోసేపుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేయాలని. So God allows the other man to forget about Joseph. కాబట్టి యోసేపు గురించి ఆ వ్యక్తి మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. If he had remembered, ఒకవేళ అతడే గనుక గుర్తుంచుకుని ఉన్నట్లయితే, Pharaoh would have released Joseph. ఫరో యోసేపును విడుదల చేసి ఉండేవాడు. And what would have happened? అప్పుడేం జరిగిండేది? Joseph would have gone back to Canaan. యోసేపు కనానికి తిరిగి వెళ్లి ఉండేవాడు. So God's plan would have been frustrated. అప్పుడు దేవుని ప్రణాళిక చెడిపోయి ఉండేది. So he allows the cupbearer to forget. కాబట్టి ఆ పానదాయకుడు మర్చిపోయేటట్లు దేవుడే అనుమతించాడు. As a dream, ఫరో కలకన్నాడు. అప్పుడు ఆ పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు. That's the time Joseph comes and becomes the prime minister. ఆ సమయంలోనే యోసేపు వచ్చి ప్రధానమంత్రి కాగలిగాడు. There's a perfect time in God's dealings with releasing us from periods of suffering. మనల్ని శ్రమల కాలం నుండి విడిపించుటకు దేవుడు ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తాడు. In Psalm 105, కీర్తనలు 105లో verse 19, the word of the Lord tested Jacob. 19వ వచనము, దేవుని యొక్క వాక్యము యోసేపును పరీక్షించెను. And at the right time Joseph was released.
సరి అయిన సమయంలో యోసేపు విడిపించబడ్డాడు. అండ్ దేర్ ఇన్ చాప్టర్ 41 41వ అధ్యాయంలో వి రీడ్ ఇన్ 57 57వ వచనంలో మనం చదువుతాం, ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఎర్త్ కేమ్ టు ఈజిప్ట్ టు బై గ్రెయిన్ ఫ్రమ్ జోసెఫ్. సమస్త దేశస్థులు కూడా యోసేపు నద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చారు. ఇమాజిన్ వాట్ గాడ్ కెన్ డూ త్రూ వన్ మ్యాన్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ టు హిమ్. దేవునికి నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎంత చేయగలడో ఊహించుకోండి. అమేజింగ్ స్టోరీ. Be faithful and the whole world can be blessed through you. Ento adbhutamaina katha idi. Neevu kuda namakatvam kaligi unnatlayite sarva lokanni devudini dwara aashirvadistadu. And then we read in chapter 42 how his brothers come and the brothers are, you know, helped through Joseph. ఆ తర్వాత మనం చదువుతాం తన సహోదరులు వచ్చి యోసేపు ద్వారా ఏ విధంగా సహాయం చేయబడ్డారు. What a wonderful example of a Christian. ఒక క్రైస్తవునిగా ఎంత గొప్ప మాదిరి ఇది. తన సహోదరులను క్షమించాడు, వారికి విరోధంగా ఏమీ పెట్టుకోకుండా blesses them. వారిని దీవించి does not treat them the way they treated him. వారు అతన్ని ఏ విధంగా చూశారో వారిని ఆ విధంగా చూడకుండా. He didn't have a Bible, Joseph. He didn't have the Holy Spirit. యోసేపుకు బైబిల్ లేదు, పరిశుద్ధాత్మను కలిగి లేడు. He had the spirit of Christ. కానీ క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. The forgiveness. క్షమించే ఆత్మను కలిగి ఉన్నాడు. Says later on. ఇక్కడ చెప్పబడింది ఆ తర్వాత 50 verse 20. 50వ అధ్యాయం 20వ వచనంలో. He says you people tried to do me evil. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు. God made it work for good. కానీ అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. Joseph didn't read that in Romans 8:28. యోసేపు రోమా 8:28 చదవలేదు. It was not written those days. ఆ రోజుల్లో అది రాయబడలేదు. No Bible was there. అప్పుడు బైబిల్ లేదు. He knew the reality of Romans 8:28. కానీ రోమా 8:28 యొక్క వాస్తవికత ఆయనకు తెలుసు. Tells his brothers. తన సహోదరులకు చెప్తూ ఉన్నాడు, యూ ట్రై టు డూ ఈవిల్ బట్ గాడ్ మేడ్ ఇట్ వర్క్ ఫర్ గుడ్. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు కానీ దేవుడు అది నా మేలుకే జరిగించెను. జోసెఫ్స్ ఫీడింగ్ పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫామిన్. కరువు కాలంలో ప్రజలను యోసేపు పోషించాడు. ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ హౌ వి ఆర్ ఆల్సో కాల్డ్ టు ఫీడ్ పీపుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫామిన్. కరువు కాలంలో మనం కూడా ప్రజలను ఏ విధంగా పోషించాలో అన్నట్టు ఇది సాదృశ్యంగా ఉంది. అండ్ దెన్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ, ఈ కథ యొక్క చివరి భాగంలో వి రీడ్ హౌ జేకబ్ బ్లెసెస్ జోసెఫ్స్ చిల్డ్రన్. యోసేపు యొక్క పిల్లలను యాకోబు ఏ విధంగా దీవిస్తున్నాడో మనం చూస్తాం. Doesn't make the mistake in chapter 48 that Isaac made. ఇస్సాకు చేసిన తప్పును యాకోబు చేయలేదు. 48వ అధ్యాయం. Jacob was also blind physically. శారీరకంగా చూసినట్లయితే యాకోబు కూడా గ్రుడ్డివానిగానే ఉన్నాడు. Joseph brings the two sons to Jacob. యోసేపు తన ఇద్దరు కుమారులను యాకోబు యద్దకు తీసుకొచ్చాడు. Jacob crosses his hands and puts his right hand on the younger son. యాకోబు తన చేతులను మార్చి తన కుడి చేతిని చిన్న కుమారుని మీద పెట్టాడు. Joseph says, no, you're blind, you can't see, this is the younger son. నీకు దృష్టి మందగించినందున నీవు చూడలేకపోతున్నావు, ఇతడు చిన్న కుమారుడు అని చెప్పాడు యోసేపు. Father, blind man says. మంద దృష్టి కలిగిన తండ్రి చెప్తూ ఉన్నాడు. Verse 19. 19వ వచనము. My son, I know. నా కుమారుడా, నాకు తెలుసు. I know what I'm doing. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. Younger one will be a greater person. చిన్నవాడే గొప్పవాడు అవుతాడు. What an example. ఎంత గొప్ప మాదిరి. And who went through so many trials. ఎన్నో శ్రమల ద్వారా వెళ్లిన ఒక వ్యక్తి ended up as a prophet. ఒక ప్రవక్తగా చివరకు మిగిలాడు. Sufferings we go through. మనం వెళ్ళే శ్రమలు prepares us to be spiritual men and women at the end of our life. మన జీవితాంతములో ఆత్మీయులుగాను ఆత్మీయురాళ్ళుగాను ఉండేటట్లు సిద్ధపరుస్తాయి. One last word. ఒక చివరి వచనము. How Genesis ends. ఆదికాండం ఎలా ముగుస్తుందో చూడండి. Coffin in Egypt. ఐగుప్తులో శవపేటిక. Began with the creation of heaven and earth. భూమి ఆకాశంలో సృష్టించబడటం గురించి ప్రారంభమైంది. Ends with a coffin in Egypt. ఐగుప్తులోని శవపేటికతో ముగుస్తుంది. God was fulfilling his plan. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాడు. ఆమెన్.